తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 16 క్రికెట్ క్రీడాకారుల ఎంపిక జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలూరు పాఠశాల క్రీడా మైదానంలో అండర్ 16 తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెలక్షన్స్ నిర్వహించారు. ఇందులో సుమారుగా 60 మంది క్రీడాకారులు ఏడుకొండల నుండి పాల్గొనడం జరిగింది. ఇందులో నైపుణ్యం గల 18 మంది క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుందని టీసీఏ కోచ్ జాడి శేఖర్ తెలిపారు. తర్వాత పొందిన క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలోని 2002 జనవరి 3వ తేదీన జరిగే జోనల్ క్రికెట్ జట్టు సెలక్షన్లో పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కమల నరసింగ్ వచ్చారు. ఉత్తేజపరుస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారితో పాటు సంతోష్, కోఆర్డినేటర్ అల్లం వెంకటేశ్వర్లు, రాజు, రామ్మోహన్, గురుకుల పాఠశాల పీఈటీ సల్పాల సంతోష్, పీఈడీ సుద్దాల ప్రవీణ్, హెల్త్ సూపర్వైజర్ వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ నుంచి నైపుణ్యమైనటువంటి ఒక క్రీడాకారులను తయారు చేయడం మరి మంచిర్యాల జిల్లాకే మరి ఇది చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మరి క్రికెట్ అసోసియేషన్ యాజమాన్యం కానివ్వండి, మరి పీడ్లు కానివ్వండి, మరి వారి సాయశక్తుల వీరిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసి మరి మంచిర్యాల జిల్లాకే కాదు మరి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు మరి వారి నైపుణ్యాన్ని ప్రదర్శించి బెల్లంపల్లి పట్టణానికి మంచిర్యాల జిల్లాకు మంచి పేరు తేవాల్సిందిగా మాల మహానాడు మంచిర్యాల జిల్లా కమిటీ తరపున వారందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా మావంతుగా పూర్తి సహసాగా ఉంటా అని చెప్పి మరి ఆర్థికంగా కావచ్చు ఏ రకంగానే పర్లే నా వంతు సహకారం అందిస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తున్నా తెలియజేస్తాను.